హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ వసుమతిస్ బ్లాగ్స్. ఈ వీడియో అంతా కూడా మీరు ఇప్పుడు చూసేది స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు. మేము మూవీకి వెళ్ళామన్నాను కదా, ఆ రోజు తీసినదండి. బట్ వాయిస్ నేను ఇప్పుడు ఇస్తున్నాను. ఏంటంటే వెన్న చేసేటప్పుడు ఇట్లా నేను విసుకడుతూ అంటున్నాను కదా, మేము హాట్ వాటర్ వేస్తాము. యాక్చువల్గా మీరు ఏ దాంతో అనక్కర్లేదండి, మిర్చి బజ్జికి పిండి కలుపుతాం చూడండి, అలాగా చేత్తోనే అనొచ్చండి. నా ఫ్రెండ్ చెప్పింది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఈ చలికి నేను అలా తడిపి చూపించలేను, ఇంతకుముందు చూపించినాను స్టార్టింగ్లో. ఇంకా ఈ బ్లెండర్ అయితే భలే ఉందండి, ఎవరైనా కొంటారేమో అని మళ్ళీ చూపిస్తున్నాను. ఇదంతా మాకు పాయింట్స్లోకి వస్తే మా ఆయన కొనిచ్చారు, అప్పుడు ఎంతో 500 ఎంతో పడిందన్నారు. లైక్ 500 అయితే అది ఫ్రీగా వచ్చిందనేమో చెప్పారు. చాలా బాగుంటుంది ఇది, ముఖ్యంగా వెన్న తీసుకొని వాళ్ళైనా కానీ ప్రతి ఒక్కరింట్లో ఉండాలి. ఎందుకంటే మనకు పప్పు ఒక్కోసారి ఉడకదు కదా, అప్పుడు దీంతో పప్పు ఉడకించచ్చు. సాంబార్కు ముఖ్యంగా ఎనపకుండా దీంతో అన్నేస్తే మొత్తం గంధంలాగా అయిపోతుంది సాంబార్కు. సాంబార్ ఎప్పుడు కూడా పప్పు పప్పు ఉంటే టేస్ట్ ఉండదు. సాంబార్ కంపల్సరీ, మామూలు పప్పుకు పప్పు పప్పు ఉన్నా పర్వాలేదు, సాంబార్కు మాత్రం గంధంలాగా అయిపోతే సాంబార్ రుచే వేరు. అందుకని చెప్పాను, ఇంకోటి చిన్నపిల్లలు ఉంటారు కదా, 1 ఇయర్ బేబీస్కి అన్నం స్టార్ట్ చేస్తాము. మన వైపు అంతా ఏం చేస్తామంటే పిసికేసి చారైనా అట్లాగే పెడతాము, ఆ మెతుకులు మెతుకులే. మేమంతా అలా పెట్టేవాళ్ళం కాదండి, ఎనిపేవాళ్ళం. బియ్యము, కందిపప్పు, ఒక టమాటో, బంగాళాదుంప, అన్నీ కొద్ది కొద్దిగా, క్యాబేజీ, అన్ని కూరలు కిచడీలాగా చేసి ప్రతిరోజు పొద్దున రాత్రి పిల్లలకు సపరేట్గా ఉడికించి ఆ వేడి వేడిగా ఎనిపేవాళ్ళం. ఎంత టైం పడుతుంది, ఒక్క మెతుకు ఉండకూడదండి. ఎలా ఉంటుందంటే మా పిల్లలది కిచడీ అనే పాయసంలాగా మెత్తగా చేసేస్తామన్నమాట, మెత్తగా అంతా మెత్తగా చేస్తాము, ఇట్లా చెరిలాక్లాగా చేసేస్తామండి. అలాంటి పిల్లలకు బాగా యూజ్ అవుతుంది బ్లెండర్ పెట్టుకుంటే. కొంచెం అన్నం ఎనపడం రాదు కదా. ఇంకా ఒక్కోసారి అయితే నేను ఒకవేళ పొరపాటున ఉడకడం కొంచెం తక్కువ ఇప్పించడం రాకపోతే మిక్సీకి వేసేదాన్నండి. పిల్లలకు అన్నం కూడా మిక్సీకి వేసేదాన్ని మా తోడుకోడలు అనేది, మీ పిల్ల ఇలా మిక్సీకి వేసి పెడుతున్నావు, పెద్దగైనాక ఇంకా తినలేదు అట్లాగే అయిపోతుంది అని అనేది అనమాట. ఇప్పుడు ఏమన్నా అవుతుంది అట్లా ఏం లేదు. పిల్లలకు చిన్నప్పుడు ఇలా నోట్లో పెడితే సెరలాక్ మింగినట్టు మింగాలి, అట్లా పెడితే అన్నము బాగా తింటారనమాట. ఇప్పుడు పెరగన్నం కూడా చూడండి, పెట్టినామనుకో చల్లగా ఆయన అన్నం కలిపితే పెరగన్నము మెత్తగా అవ్వదు, వేడివేడి అన్నం మీద పిసుకుతేనే మెత్తగా అవుతుంది. సో చిన్నపిల్లలు ఉన్న అమ్మలకు గిఫ్ట్గా ఇవ్వచ్చు, లేదా చిన్నపిల్లలు బారసాలలో అప్పుడు అట్లా మనము ఇది గిఫ్ట్గా ఇవ్వచ్చు, వాళ్ళకి యూజ్ అవుతుందని ఎక్స్ప్లెయిన్ చేసి ఇవ్వచ్చు అనమాట. మనం ఇచ్చే బట్టలు వాళ్ళు నచ్చుతారో నచ్చరో తెలీదు, కానీ బొమ్మలు కూడా మనం ఇచ్చే క్వాలిటీ నచ్చుతారో లేదో. సో ఇలాంటి వస్తువు అయితే అన్నిటికీ పనికొస్తుంది చెప్పి ఇస్తే. మేము వెన్న చేసుకున్నాను కదా లాస్ట్ వీడియోలో, మీరు చూసారు ఈ మజ్జిగతోనే నేను మెంతి పరోటా పిండి అంతా తడిపి పెట్టాను అనమాట. నన్ను అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తడిపినప్పుడు, ఎందుకంటే మీకు తెలుసు చెప్పాను ఆల్రెడీ, వెన్న ఎప్పుడు చేసినా కానీ పాల మీద మీగడతో చేయకూడదు, పెరుగు మీద మీగడతోనే చేయాలి. మా చిన్నది ఇంట్లోనే తప్ప వేరేది తినదు. ఇంకా దాన్ని నడిచేసి బయట ఏది దొరికితే అది తినిపించేదాన్ని పాపం. ఇప్పుడు మళ్ళీ తనకు ఇంటినే లభించేసింది. ఇంకా బాగా పాలు తెచ్చుకుంటున్నాం కదా, పాలు తెచ్చుకుంటానే కాచేస్తాను, దాన్ని కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. ఒక పొద్దున ఫ్రిడ్జ్లో పెడితే సాయంత్రానికి మీగడ గట్టిగా అంత కట్టేస్తుంది, మీగడ తీసేసి అప్పుడు పాలు వాడతా. అందరికీ తెలిసిన విషయమే, బట్ నేను మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే ఎవరికైనా ఏమన్నా తెలియని వాళ్ళకు చెప్తున్నాను. లేదా పెరుగు మీద మీగడ తీయచ్చు. నేనేం చేస్తానంటే కొంచెం పెరుగు, ఒక్కొక్క రోజు మీగడ తీసిన ప్రతిసారి ఒక్కొక్క స్పూన్ పెరుగు వేసుకుంటూ మీగడ వేస్తానన్నమాట. ఏ రోజు చేయాలో ఆ రోజు ఒక రోజు ముందు బయట పెట్టేస్తే మొత్తం అది మీగడ పెరుగులాగా అయిపోతుంది. సో పెరుగు మీద మీగడ తీయనక్కర్లే. శ్రేష్టమైన నెయ్యి అంటే పెరుగు మీద మీగడతోనే చేయాలంటే తోడుకున్న పెరుగుది. పాల మీద మీగడతో చేస్తుంటే తెలుసుకోండి, నేను విన్నాను చదివాను, అది రియల్ పెరుగు నెయ్యి వల్ల వచ్చే లాభం లాగా ఉండదంట. ఈ మధ్య ఒక డాక్టర్ వీడియో కూడా చూసాను, ఆయన అంటున్నాడు మీరు ఇళ్ళల్లో నెయ్యి చేసుకొని మేము తినమని వాళ్ళకు వీళ్ళకి ఇచ్చే కంటే మీరే తినండి, ఇంట్లో చేసిన నెయ్యిని ఎవరికి ఇవ్వకండి, ఇంట్లో అందరికీ వచ్చేలాగా తినండి, ఒక్కరే తినకుండా లిమిట్గా తింటే ఏది తప్పు కాదని మా గురువుగారు కూడా చెప్తారు. సౌత్లో చాలా పద్ధతైన భోజనము నెయ్యితో స్టార్ట్ చేసి పెరుగుతో ఎండ్ చేస్తారు, అది రియల్గా తినాల్సిన పద్ధతి, అది నాకు బాగా నచ్చుతుంది అనేవాళ్ళు అనమాట. మన వైపు పెరగన్నం కంపల్సరీ తింటాం, ఆకలి లేకపోయినా కానీ. మేము ఈ చలికాలంలో కూడా కంపల్సరీ వారానికి 2 రోజులైనా 3 రోజులైనా పెరుగు కంపల్సరీ తింటాము.
చాలామంది చలికి పెరుగు తిన్నారు కదా, నేనేం చేస్తానంటే మీరు నమ్మి మీరు ఒప్పుకున్న అది మీకు నచ్చితే నచ్చకపోయినా ఇంత చల్లగా ఉంటుంది పెరుగు ఎట్లా తింటావు అంటే, ఆ పెరుగును ఏం చేస్తానంటే 10-20 seconds ఓవెన్లో పెట్టి తీసి తింటామండి, రూమ్ టెంపరేచర్ వచ్చేస్తుంది. మా చిన్నప్పుడంతా మా అమ్మ మాకు వెన్న పూసే మసాజ్ చేసేదన్నమాట. మా పిల్లలకు కూడా నేను వెన్నతోనే చిన్నప్పుడు మసాజ్ చేసేదాన్ని. ఏ ఆయిల్ ఆలివ్ ఆయిల్, మా అక్క పిల్లలకైతే ఆలివ్ ఆయిల్తో చేసాం కానీ నా పిల్లలకు మాత్రం మేము వెన్నతోనే చేసి మసాజ్ బాగా చేసి మీ లేదా మీగడతో చేసి ఇంక ఎండలో ఒక 10 minutes పండబెట్టే వాళ్ళం. ఎప్పుడు 1 month పిల్లలు 15 days పిల్లల నుండి ముఖానికి బట్ట అడ్డం పెట్టి చెయ్యి అడ్డం పెట్టి అట్లాగా ఇంకా పూరీలు చేసి ఉంటుంది. నేను ఒకరోజు షార్ట్ వీడియో కోసం ఫ్రిడ్జ్లో పెట్టి అనేసి ఆ వీడియో ఏంటంటే టప్పర్వేర్లో పెడితే నెక్స్ట్ డే కూడా ఫ్రెష్గా ఉన్నాయని చూపిస్తున్నాను అన్నమాట. నార్మల్గా పూరి అయినా కొంచెం గట్టిగా అయినట్టు అవుతుంది కదా. షార్ట్ వీడియో కోసం షూట్ చేసుకున్న బియ్యం పిండి ఒత్తడం వల్ల ఏమైందంటే నాకు అది ప్రాబ్లం అయింది, గట్టిగా వచ్చింది కొంచెం. ఇంకా ముందు రోజు పొన్నగంట ఆకుకూర ఉండింది పప్పు చేసింటి, అదే ఆకు ఉండింటే ఇక్కడ పప్పు చేశాను, పూరి పప్పుతో తిన్నారు ఒక పూట. ఇంకా అన్నం కొంచెం వండాను నేను ఈ చిన్న కుక్కర్లో చిన్న గిన్నె పెట్టి నేను అన్నం వండుతానండి. ఎప్పుడైనా ఒక మనిషికి వండాలంటే ఇలా గిన్నె పెట్టి అన్నం వండేశాను, అది ఇంకా నాకు ఉండిపోతుందని. మా ఇంట్లో మిక్సర్గా ఉంటుంది చెప్తున్నాను అన్నమాట, రకరకాలుగా తింటాము. ఏది వేసేమో ఒకరు ఫస్ట్ ఎవరు వస్తే వాళ్ళకి ఏది కావాలో అది ఇచ్చేసి అట్లా ఇంకా నెక్స్ట్ వాళ్ళకు వండుకుంటాను అన్నమాట. సో అంత పప్పు ఉంది కదా, కొంచెం పప్పు బొరుగులకు కూడా తిన్నారు పిల్లలు. సో ఆ రోజు పొద్దున పప్పు, ముందు రోజు పూరీలు, అన్నము అంతా అలా కంప్లీట్ చేసాము. ఇంకా 7:00 మూవీకి వెళ్ళాలి, 7:30 అంతా. సో ఇంకా నేనేం చేశాను, చిన్నది వస్తాను దానికి ఆకలేస్తుంది, దాన్ని అలాగే పట్టుకెళ్ళలేము కదా, అందుకని చిక్కుడు కర్రీ బంగాళాదుంప అంతా పొట్టు తీసి రెడీగా పెట్టుకోండి పొద్దున్నే. ఇంకా ఈవినింగ్ టక్కున పటపట ఆ చిన్న కుక్కర్లో కర్రీ చేసేసి మళ్ళీ రోటీ, ఇంకా మాకు రోటీలే కదా తినాల్సింది, రోటీలు కుగ్గి పూసేసుకొని అన్నీ పెట్టేశాను. నేను తిని పిల్లలిద్దరికి తినిపించిన, మా ఆయన ఆకలి లేదని తినలేదు, వచ్చాక కూడా మా ఆయన తినలేదన్నమాట. సో ఒక కప్పమైన కర్రీ మిగిలింటే నేను ఫ్రిడ్జ్లో పెట్టాను, ఫ్రిడ్జ్లో పెట్టాను మా ఆయనకు గుర్తు చేశాను, నువ్వు తినలేదు అట్లే ఉంది, చాలా టేస్టీగా ఉంది. అసలు ఎంత టేస్టీగా అంటే ఇక మీరు ఎవరికైనా వేడి చేసి పెడితే అప్పటికప్పుడు వండినది కూడా అంత రుచిగా ఉండదు, నేను చేసినది అది అలాగే పెట్టుకున్నా తిందామని. సో పెరుగన్నము నిన్న రాత్రి మా ఆయన పెరుగన్నంలో తిన్నారన్నమాట. నమ్ముతారా, దాదాపు 10 రోజులు ఫ్రిడ్జ్లో ఉంది, అడుగుతున్న ఎలా ఉంది అంటే చాలా టేస్టీగా ఉందని. ఆ పెరగన్నం కూడా అన్నం మిగిలింటే పొద్దున కలిపి పెట్టింటి ఎవరొకరు తింటారులే అనేసి ఫ్రిడ్జ్లో అది చెప్తుంటాను కదా. మా ఆయన మా చిన్నది తిన్నారండి, సారీ మా పెద్ద పాప మా ఆయన తిన్నారు. ఇంకా ఉప్మా చేసింటా అనమాట మధ్యాహ్నం, అందుకనేసి ఇంకా రాత్రికి చిన్నది ఉప్మా తినేసింది. మధ్యాహ్నం మా ఆయన నేను పెద్ద పాప ఉప్మా తినేసినాము. మాకు ఇంకా ఈ సీజన్లో టిఫిన్లు ఎక్కువ తింటున్నాం అన్నమాట. సో ఇలా ఈ కర్రీ చేసేసుకొని సినిమాకి వెళ్ళిపోయినామండి. మూవీలో సినిమాలు చూడడం కంటే ఆ పాప్కార్న్, చిన్నపిల్లలు ఉన్న పేరెంట్స్కు పెద్ద శిక్ష పాప్కార్న్ కంపల్సరీ కొనడం.